हेलो एवरीवन, इवाल्टी स्पेशल वीडियो समर लो बेस्ट ड्रिंक अयिना पुदीना शर्बत नी एला तैयार चेयालो शेर चेयबोतुन्नानु। ई शर्बत चाला टेस्टीगा उंटुंदंडी। इदी टेस्टी तो पाटु मन हेल्त कूडा चाला मंचिदी। ई ड्रिंक नी मनं तागडं वल्ल मन बॉडीलो उन्न हीट नी कूडा मनं चाला तोंदरगा तग्गिंचुकोवच्चु। अलागे रंजान नेलो उपवासं उंडे वाळ्ळु ओकसारी इफ्तार टाइम्लो ई ड्रिंक नी ट्राई चेयंडी। చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది। సో దీన్ని ఎలా తయారు చేస్తారో చూసేయండి। వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి। పుదీనా షర్బత్ తయారు చేయడానికి ముందు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, 1 కప్ ఐస్ క్యూబ్స్, 4 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, లెమన్స్, అలాగే 1 కప్ ఫ్రెష్ పుదీనా అండ్ ఫైనల్గా 1 బాటిల్ కూల్ వాటర్। ఇప్పుడు తయారు చేసే పద్ధతిని చూసేయండి। ఇప్పుడు పుదీనా షర్బత్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్ పుదీనా వేసుకోవాలి। ఇలా పుదీనా వేసిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్ లెమన్ జ్యూస్ అండ్ ఫైనల్గా 1/2 కప్ వాటర్. మనం ఏ కప్తో అయితే పుదీనా తీసుకుంటామో అదే కప్తో 1/2 కప్ వాటర్ యాడ్ చేసి వీటిని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి। ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। నేను ఇక్కడ స్ట్రెయిన్ చేయకుండా డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నానండి। మీకు కావాలంటే స్ట్రెయిన్ చేసి అయినా డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి 4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి। మనకి డ్రింక్ అనేది ఎంత కూల్గా కావాలో ఆ కూల్నెస్ని బట్టి ఇందులోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి। తర్వాత ఇందులోకి తయారు చేసుకున్న షర్బత్ని 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి। షర్బత్ గ్లాస్లోకి వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ అండ్ ఫైనల్గా ఇందులోకి గ్లాస్ ఫిల్ అయ్యేంత వరకు కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి। అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీ అయిన పుదీనా షర్బత్ తయారైపోయింది। చూసారు కదండి, సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అయిన పుదీనా షర్బత్ని చాలా తక్కువ టైంలో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో। మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ పుదీనా షర్బత్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి। మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।